జగన్ గృహలబ్ధిదారులకు 150 కోట్లకు పైగా చెల్లించకుండా కాలయాపన అంటూ ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళకి అప్పులు ఇప్పించారు 30,000 35,000 రూపాయలు చెప్పిన వాళ్ళకి వడ్డీ జగన్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు। అసలు టిడ్కో ఇళ్ళకి ఇల్లే ఇవ్వల, డబ్బులు అప్పులు 3 లక్షలు 4 లక్షలు వాళ్ళ పేరుతోనే తీసుకున్నారు। అది కూడా రాసుంటే బాగుండేది, ఇది రాయాలి తప్పులేదు। ఎందుకంటే జగన్ ఇస్తానన్నాడు అంటున్నారు, ఇస్తాను వడ్డీ ఏది రాయితీ ఇస్తాను। ఇంకోటి సున్నా వడ్డీ రుణం అది రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించింది। కిరణ్ కుమార్ రెడ్డి పావలా వడ్డీ, మొదట రాజశేఖర రెడ్డి పావలా వడ్డీ, చివరిలో సున్నా వడ్డీ। కిరణ్ కుమార్ రెడ్డి మ్యాక్సిమం సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు। అదే సున్నా వడ్డీ రుణాలు చంద్రబాబు నాయుడు టైంలో ఇవ్వాల, అయ్యే ఇప్పుడు జగన్ వచ్చాక ఇస్తుంది। అది మొన్న భారీగా జరిగింది కాబట్టి దాన్ని అబాస్ పాలు చేయడానికి ఇక్కడ అసలు విషయం ఏంటి? దాంట్లో సున్నా వడ్డీ గురించి ఎప్పుడన్నా చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని లాస్ట్ ఏడాది దాకానన్నా రాశారా? బాబు ఉంటే అంతా స్వర్గంలా ఉంది, మనం తింటున్నా సరే బాబు వల్లే తింటున్నాం, మనం గనక బాత్రూమ్కి వెళ్ళినా సరే బాబు వల్లనే మనకు సరైన సందర్భంలో టాయిలెట్ వస్తుందని చెప్పేటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి ఈనాడు ప్రమాణాలని వాళ్ళ పేపర్ పెట్టి ఇన్నేళ్ళయిందంటూ సంబరాలు చేసుకుంటుంటే, ఇదివరకు దాంట్లో జనం కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు। చివరికి సొంత గతంలో పేపర్లో పనిచేసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే రాసుకోవాల్సి వస్తుందంటేనే వీళ్ళ స్థితి ఎక్కడికి దిగజారిపోయింది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు। కాకపోతే లారీ నుంచి నెట్టే